అసలు ఈ ప్రశంసలు వింటున్నప్పుడు మీకు ఎలా ఎలా మంచి సంతోషంగా ఉంటుంది చెప్పుకోని పనిగా మాకు మంచి మాకు మంచి పేరు తెచ్చాడు ముగ్గురు పిల్లలు మంచివాళ్ళు ముగ్గురు కూడా ఒకరి జోలి కానీ ఒకరి వ్యవహారం కానీ ఏమి ఉండదు వాళ్ళ పని ఏందో వాళ్ళు ఏందో అంతవరకే కానీ ఒకరు నేనే కొద్దిగా ఏదైనా పెడగా ఉంటే పెడగా ఉంటా కానీ వాళ్ళు మంచి త్వరలో పెళ్ళయ్యా చూస్తున్నారా అసలు ఖచ్చితంగా చూస్తుంటే వాడు మాకు ఇక్కడ ఇచ్చేవాళ్ళు ఉన్నారు వాడికి అమ్మాయిని వాడు ఏందో మరి రెండేళ్ళు చేసుకున్నాను అన్నాడు నేను అడిగితే ఆలోచన అది ఆయా అది కూడా వాడికి అంత ఇది ఉండదు కొన్ని వేల మంది వస్తారు ఇక్కడికి మంచి ఆడపిల్లలు మంచి వాళ్ళు సరదాగా కన్నెత్తి కూడా చూడడం వాడు ఏంటంటే వాడు ఆ ఫోటో తీసుకునే వరకే వాడు మాటలు ఏదైనా నుండి మాట్లాడతాడు గమనం ఉంటాడు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం హైపరాదిని ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఎంతో ప్రశంసలు పొందారు తక్కువ కాలంలో ఎదిగాడు అలాగే దరిశి నుంచి పోటీ చేస్తాడనే విమర్శలు పై బయట నుంచి అయితే గుసగుసలు అయితే వస్తూ ఉన్నాయి అలాంటిది ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా మీ అబ్బాయి ఆ విధంగా ఎదగడం కూడా మీకు ఇష్టమేనా అది వాడి మనసులో ఏముంటే అది చేస్తాడ చెప్తే ఎండవు అది అనుకుంటున్నమాట కరెక్టే మాకు మంచిదే అనిపిస్తుంది కానీ సరే వాడు ఇక మనం ఎందుకు లేమన్నా కానీ వినడం వాడికి వాళ్ళంటే అంతలా ఇది ప్రాణం విడుపుతాడు చిన్నప్పటి నుంచి మీరు నాటకాలు వేసేవాళ్ళు ఏదైనా మా కోసం మా ఆర్టీవీ ప్రేక్షకుల కోసం ఒక చిన్న పద్యం పడతారు ఏ బాగా ఉంటుంది అఖిల సామ్రాజ్య భోగం బులందదగిన పట్టపుందేవిని దేవిని బోనిసగ నమ్మితే హాబ్ మీ మీ దగ్గర నుంచి ఆదిగారు పూర్తిగా కూడా పంచులు కానీ అలా నాటక రంగంలోకి రావడం జరిగింది పద్యం కూడా పాడారు మీరు అయితే ఒక చిన్న పంచి మా కోసం ఏం చెప్పమంటారు నన్ను నేనేం చదువు లేని వాళ్ళైతే అదే ఏదన్నా ఇట్టున ఏదన్నా ఏదన్నా శత్రు ఆడుతుంటే నేను కూడా దానికి తగ్గట్టు మాట్లాడుతుంటాను నాకేం భయం అనేది ఏం లేదు ఎక్కడికి పోయినా సెలవు చేసుకుని వస్తా ఇబ్బంది ఏం లేదు అయితే గ్రామంలో అందరితో కూడా ఇలాగే నవ్వుగోలుగా మాట్లాడుతూ ఉంటారంట గ్రామస్తులు కూడా చెప్తున్నారు ఆది అని వచ్చినప్పుడు ఎలా ఉంటుంది సార్ ఈ గ్రామంలో పండగ వాతావరణం ఉంటుంది అన్నారు ఈ గ్రామ పెద్దలు కానీ రావటం ఆదిని పలకరించడం అసలు అన్నీ జరిగినప్పుడు మీకు ఏ విధంగా ఉంటుంది మాకు సంతోషంగా ఉంటుంది అయ్యా ఎంతోమంది వస్తారు మామూలుగా కొన్ని వేల మంది ఎక్కడ బెంగళూరు ఎక్కడపేట మద్దం కేడ ఇవన్నీ నర్సరావుపేట నుంచి బళ్ళు వేసుకొని కార్లు వేసుకొని ఏ రోజు ఆ రోజు మాకు సంతోషంగా ఉంటుంది కానీ మాకు నిద్ర ఉండదు వాడికి నిద్ర ఉండదు వాడు వస్తే వారం ఉంటాడు అసలు అది మేము చెప్పేది కాదు మీరు చూసి కనుక ఇది పడితే మీకే అర్థమైంది ఏంటంటే మేము ఒటి మాటలు చెప్పాల్సిన అంత అవసరం అసలు ఎప్పుడు వస్తారు కరెక్ట్గా ఎగ్జాక్ట్ రాత్రి ఒక్కసారి వస్తాడు వారం ఉంటాడు ఇంకా అంతేగాని మధ్యలో రాడు మీరు హైదరాబాద్ వెళ్తుంటారా అది మీరు వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు ఉంటారు అక్కడ ఏ విధంగా ఉంటుంది అక్కడ బాగానే ఉంటుంది మమ్మల్ని షూటింగ్ కూడా తీసుకుపోయారు ఒక మళ్ళీ మూడు మాటలు పోయాంలే మూడు మాటలు తీశారు తీసినాక మళ్ళీ మా ఇటు ఇక్కడ కార్ ఎక్కిచ్చి మాకు ఏంటంటే కొత్త ఉండబో ఉండటానికి మనకి పెద్ద ఇది ఉండదు అందుకని మేము ఏమిటే పని అయినాక మళ్ళీ ఏమిటో వచ్చేస్తాం మమ్మల్ని బాగా చూసుకుంటాడు అయ్యా వాడు అక్కడుండ ఏడుండ మమ్మల్నే కాదు ఎవరన్నా ఇబ్బంది పడి అయ్యా ఇది ఇది అని అంటే మేలు చేసేవరికే కానీ వాడి దగ్గర ఏ పాపం పని లేదు అంత మంచి గుణం చాలా మందికి సహాయం కూడా చేశారని చెప్తున్నారు అసలు వాళ్ళ అన్నదమ్ములకు కూడా పెళ్లి చేశారు వాళ్ళ అన్నదమ్ములకు కూడా బాగా చూసుకుంటాడని చెప్తున్నారు హైపర్ ఏదైనా పెళ్లి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము అది వాడు మరి వాడి ఇష్టం అదే మేము నేను అడిగా ఏందయ్యా మరి పెళ్లి ఇక్కడ ఈ ఒంగోలులోనే రెండు కోట్లు ఇచ్చి వాళ్ళని ఉండారు కానీ నేను అడిగితేను రెండు ఏళ్ళు చేసుకోలేను అన్నాడు మరి సరే వాడు మరి ఏదన్నా మరి వాడికి ఏరే ఆలోచన ఏమో మరి అది చెప్తాడంటారా మీకు మీ దగ్గర ఉందా ఉంది దగ్గర మంచం ఏదైనా పడుకొని ఉంటాము నా ఉటా అడిగితే చెబుతాడు చెబుతాడు ఎవరినన్నా ఏదన్నా అందామని కానీ అనిపించుకుందామని కానీ అందరూ బాగుంటే బాగుండని ఉంటుంది కానీ వాడికి సినిమా యాక్టర్లు మొత్తం అందరూ బాగుంటారు మొత్తం ఇంట్లో కూడా జోక్స్ చేస్తూ ఉంటాడా అన్నీ ఇంట్లో ఊరుకోడు వాడికి బయలోకి పోయేటప్పుడు సమయానికి మేము డబ్బులు కట్టలేకపోతే ఏదో ఒకటి గోలు చేస్తాడు ఒక్క నిమిషం కూడా ఊరుకోడు వాడి వాడి పని మాత్రం కావాలి అంతమటుగా ఏది కావాలంటే అది చేర్చుకొని తీరుతాడు అనమాట నేను నాకు ఇది కావాలంటే నాకు కూడా బంగారు పది లక్షలకి జమించాడు నా ఒక్కొక్క చేతికి రెండేసి ఇద్దరిలో నాన్నతో ఎక్కువ ప్రేమగా ఉంటాడు అమ్మతో ఎక్కువ ప్రేమగా ఉంటాడు అసలు ఎవరు అంటే చాటు బిడ్డ ఒక్కొక్కరు కొంతమంది తల్లిచాటు బిడ్డ అంటారు తండ్రి చాటు బిడ్డ ఎవరు చాటు బిడ్డ హైపరాధి ఒకటి భ్రమ నా మీదనే కానీ ఏ అన్న మాటలు చెబుతా ఏదన్నా అది ఇది అని చెప్పి చెప్తే ఆ మాటలు వినాల్సిందే కానీ ఎక్కువ నా మీదనే భ్రమ ఉంటుంది అనుమానమే లేదు కాకపోతే ఏంటంటే పై ఇరిగి ఎరగినట్టుగా మాట్లాడుతుంటాడు తండ్రి చాటు బిడ్డగా ఆది అని చెప్పుకోవచ్చు వాళ్ళ పేరెంట్స్ అయితే వాళ్ళ నాన్నగారు పూర్తిగా కూడా మాకు ఎవరికి గ్రామంలో కానీ అటు స్నేహితుల్లో కానీ ఎవరికి ఏ సహాయమే కావాలన్నా ఆది ముందుండి చేస్తాడు అంటున్నారు రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎదిగినా కూడా మేము ఖచ్చితంగా దాన్ని హ్యాపీగా స్వీకరిస్తాము దానికి కూడా మంచి మంచి బాటలోనే నా బిడ్డ ఉంటాడని చెప్పేసి వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు చిన్నప్పటి నుంచి కలపట్లో ఉన్నటువంటి నాకు ఉన్నటువంటి ఆసక్తి నా చిన్న కొడుక్కి ఆదికి వచ్చింది అంటున్నారు వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ని కూడా పూర్తిగా కూడా ఏదైతే ఆదికి ఉన్నటువంటి ఇద్దరి ప్రేమాభిమానాలు ఇద్దరికి పంచుతాడు వాళ్ళకి అన్నీ ఆది చూసుకుంటాడని చెప్తున్నారు ప్రస్తుతం వాళ్ళ అమ్మగారితో కూడా రెండు మాటలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఆది వాళ్ళ అమ్మగారు ఉన్నారు వెంకట సుబ్బమ్మ గారు ఉన్నారు ఆమెతో మాట్లాడదాం అమ్మ చెప్పండి ఆదికి సంబంధించిన విషయాలు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆదికి సంబంధించిన ఏమన్నా మాతో పంచుకోండి ఆది చాలా మంచివాడయ్యా చిన్నప్పుడు ఆలమించిన చదువు మీద ఎక్కువ జాస్ పెట్టుకునేవాడు మామూలు ఆటలకి క్రికెట్ బాగా ఆడతాడు ఇప్పుడు కూడా వచ్చినప్పుడల్లా ఇంకా అదే కానీ ఇంట్లోగా మేము ఏ పని చెప్పం ఆయనకి బాగుంటాడు అన్నదమ్ములను బాగా చూసుకుంటాడు మా పెద్ద అబ్బాయి వేణుబాబు మేదర్మిట్లో చేసుకున్నాడు ఒక బాబు అబ్బాయికి ఒంగోలులో రెండో అబ్బాయి చేసుకున్నాడు ఆ అబ్బాయికి ఒక అమ్మాయి ప్రతిరోజు మాట్లాడతారు అమ్మా మీతో ఫోన్ చేసి పొద్దున కూడా మాట్లాడాము అయ్యే పొద్దున ఏందో షూటింగ్లో ఉన్నానమ్మా ఆయనకి చేస్తాలి పొద్దున నిన్న మా రెండు అబ్బాయి ఇచ్చాడు వస్తే రెండు మాటలు మాట్లాడి ఆయన పెట్టేశాడు చేస్తుంటాడు అయ్యా ఎప్పుడు అదే రెండు మూడు సార్లు ఇల్లు వచ్చాము పెళ్ళి ఇప్పుడు అంకుల టూ ఇయర్స్ చెప్తున్నారు ఎవరైనా చూసారు అనుకున్నారు మీరు ఇంకా ఏమీ అయ్యా అదే ఇంక రెండు సంవత్సరాలు దాకా చేసుకొని అంటున్నాడు మొన్న బ్రహ్మంగారి ఆరాధన అయితే వచ్చి ఒక నాలుగు రోజులు ఉండిపోయాడు పోయాడు సంక్రాంతి ప్రతి సంక్రాంతికి వచ్చాడు ఇతరు బ్రహ్మంగారు ఆరాధనకు వచ్చాడు నాలుగు రోజులు ఉండడే కానీ వెళ్ళిపోయాడయ్యా ఏమన్నా సాయం కావాలంటే వెంటనే అది చేస్తాడని చెప్పేసి వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అందరూ చెప్తున్నారు అదే రీతిలో పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి పార్టీ తరఫున దర్శిలో పోటీ చేస్తానంటున్నారు దాని పట్ల మీ ఇద్దరికి ఆసక్తి ఉందంటారా ఆ విధంగా వెళ్తే అది నా ఆ విధంగా కూడా చూడాలని కోరుకుంటున్నారా మీరు నాకైతే పూర్తిగా ఉందయ్యా ఎందుకంటే మన బిడ్డ ఇప్పటికీ మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఇప్పుడు ఆయన వల్లేగా మేము ఇంతమందికి తెలియగలిగింది ఇది కూడా సక్సెస్ అయితే మంచిదేనని నేను అనుకుంటున్నా నాగబాబు గారు మాత్రం చెయ్యతి దండం పెట్టుకోవచ్చు సొంత పిల్లవాళ్ళు చూసుకుంటాడు అయ్య మా అబ్బాయిని పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఇప్పుడు చిరంజీవి గారు సినిమాలు చేస్తున్నాడు నెల రెండు నెలల మించి అందరూ వాళ్ళు బాగా చూసుకుంటారు అయ్య మా అబ్బాయిని అది మాకు సంతోషం మేము ఎక్కడున్నా కానీ మా పిల్లోడిని ఆడపిల్లో వాళ్ళు చూసుకుంటారు అదే మాకు సంతోషం ఇంకా అది ఇది ఫస్ట్ నుంచి కూడా ఏదైతే మేము దూరంగా ఉన్నప్పటికీ హైదరాబాద్ వెళ్ళినప్పటి నుంచి కూడా నా మెగాస్టార్ చిరంజీవి కుటుంబం మాకు మా మా మేము ఇక్కడ దూరంగా ఉన్నామనే లోటుని ఆది పట్ల తీరుస్తారు